స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తూ ఉన్న పుష్ప పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది నిజానికి ఇది ఊహించని పరిణామం కావడంతో సుకుమార్ చాలానే డిస్టర్బ్ అయ్యారు అనుకున్న షెడ్యూల్స్ ఏవి అనుకున్నట్లు జరగలేదు దానివల్ల చాలా విలువైన సమయం వృధా అయింది పుష్ప చిత్రాన్ని కథాంశం ప్రకారం శేషాచలం అడవుల్లో చిత్రీకరించాలి అని ప్లాన్ చేశారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతులు లభించలేదు ఆ తరువాత బ్యాంకాక్ థాయిలాండ్లోని దట్టమైన అడవులకు వెళ్ళాలి అని అనుకున్నారు ఈలోగా కరోనా మహమ్మారి ఊహించని పిడుగులా రంగప్రవేశం చేసింది అప్పటి నుంచి పుష్ప షెడ్యూల్ ఏవి అనుకున్నట్లు జరగలేదు దీంతో టైం అంతా చాలా వృధా అయింది ఆయన మారేడుమిల్లి తూర్పుగోదావరి జిల్లా అడవులు చింతపల్లి అడవుల్లో సుకుమార్ ఈ సినిమా కీలక షెడ్యూళ్లను తెలివిగా ప్లాన్ చేశారు పుష్ప మొదటి భాగం చిత్రీకరణ మెజారిటీ భాగం పూర్తయింది కొద్దిపాటి షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా సెకండ్ వేవ్ వల్ల ఆలస్యమైంది ఇటీవల చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సంఘటన తెలిసిందే అయితే అనూహ్యంగా సుకుమార్కి ఫీవర్ వచ్చింది అని సమాచారం అతడికి వచ్చింది వైరల్ ఫీవర్ అందువల్ల రిలాక్స్ అయ్యేందుకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చారట దీనివల్ల కొద్ది రోజుల పాటు పుష్ప షూటింగ్ కు బ్రేక్ తప్పదు అని తెలిసిందే ఇక సుకుమార్కి ఆరోగ్యపరంగా భయపడాల్సింది ఏమీ లేదు అని కూడా చిత్ర బృందం వెల్లడించింది మొదటి భాగానికి సంబంధించిన కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఎలా అయినా రెండు నెలల్లో ఆ పనులన్నీ పూర్తి చేయాలి అన్నది ప్లాన్ ఒకవైపు షూటింగ్ ఆలస్యం అవుతూ ఉన్నా ఇక ప్రచారపరంగా డిలే చేయరు అని తెలిసిందే ప్రచార బరిలో భాగంగా దేవి శ్రీ హంగామా షురూ కానుంది అనే సమాచారం తొలిగా మేకింగ్ వీడియో కానీ ఏదైనా లిరికల్ సింగిల్ని కానీ రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు